నిత్యావసర ధరలు పెరగడంపై ఎంసీపీఐయు వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినూత్నమైన నిరసన చేశారు. ప్లేట్లలో అన్నం మాత్రమే పెట్టుకుని అధిక ధరలపై నిరసన తెలిపారు. కార్యదర్శి పనాస ప్రసాద్, ఎంసీపీఐయు రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం నాగార్జున, జిల్లా నాయకులు మల్లికార్జున్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల సామాన్య మానవులు బ్రతకలేని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటి ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు ఈరోజు బ్రతకడమే కష్టంగా మారుతా ఉంది. ఈరోజు నూనెలు, పప్పులు, చింతపండు, ఆఖరికి ఉప్పు కూడా సామాన్యునికి అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు కూరలు వండుకొని తినేలేని పరిస్థితి, ఈరోజు కేవలం ఉత్తన్నం తినే పరిస్థితి దాపురించింది. ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పని కేసీఆర్ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన మోడీ ఈరోజు పేద వర్గాలందరినీ ఈరోజు ఇబ్బందులు పెట్టే పరిపాలన చేస్తున్న ఫలితంగా ఇప్పుడు ఈరోజు ఆ తెలంగాణలో ఉత్తన్నము తినే రోజులు ఈరోజు దాపురించినాయని చెప్పని ఈరోజు ఎంసీపీఐగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి ఉత్తన్నాన్ని చూపిస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని చెప్పని, సామాన్యులకు నిత్యావసర ధరలు అందుబాటులో ఉండాలని చెప్పని, రేషన్ డిపోల ద్వారా 13 రకాల నిత్యావసర సరుకులు తెలంగాణ రాకముందు ఇస్తే ఈరోజు కేవలం ఒక బియ్యం మాత్రమే ఇస్తూ ఉన్నారు. చక్కెర లేదు, నూనె లేదు, ఉప్పులు లేవు, పప్పు లేవు, ఏమీ లేవు ఈరోజు. కాబట్టి నిత్యావసర సరుకులు అందినింటినీ ఈరోజు చౌక ధరల ద్వారా చౌక డిపోలకు సరఫరా చేసి అందించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యం పేరిట నూకల బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నది. ఈరోజు ఎంసీపీఐగా మేము అభిప్రాయపడేది ఏంటంటే ఈరోజు కేవలం కూరలు వండుకోకుండా తెల్లన్నం విని బతికే పరిస్థితి ఉన్నది. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడం కాదు, ఆ పన్నుల ద్వారా పేదల సంబంధించి సమస్యల పరిష్కారం